నేను బేఫరాన్ చేస్తున్నాను, ఆర్తలికి ఇచ్చాను కదా. ఎంత లెంత స్టార్ట్ ఆగా, మళ్ళీ ఆర్దివా ఫస్ట్. ఏనే రుబ్బులో రుబ్బులో లాగా కూర్చోబోతే ఇది కొండెక్కుతుంది. కళ్ళు తెరిచి ఉంచమ్మా. ఎట్టన్నా చూసుకో, డైలాగ్ చెప్పు. నేను చెప్పాల్సి మరి నువ్వు తాత ఇప్పుడు దాకా ఎవరు చెప్తుంది మరి. స్టార్ట్ స్టార్ట్ కొంచెం ముందు జరుగు. స్టార్ట్ అంతేనా? ఏ లక్ష వచ్చే జన్మలోనైనా మీకు కోళ్ళ కో బాలత్యా మీకు వచ్చే జన్మలో ఏమండి చెప్పు. మనం సర్కిల్కి వెళ్దామండి. నువ్వు డి మార్క్ వెళ్తున్నావా? డి మార్క్ కాదమ్మా, డి మార్ట్. డి మార్ట్ ఏ మాట అమ్మా? డి మార్ట్. డి మార్ట్ అనుకుంటానికి వెళ్తున్నావా? ఆ మాట అమ్మా అంతే. ఆ ఫ్రిడ్జ్ మీద టాబ్లెట్లు ఉండే ఇటు ఎత్తుకురా. సేయ్ కోళ్ళేందే, పూజ ఏవే పూజ వసే కోళ్ళ, ఫ్రిడ్జ్ మీద టాబ్లెట్లు ఉండి ఇటు ఎత్తుకురా. తీసుకుంటరా? ఎత్తుకుంటావా? సంకర వేసుకుంటా. గంభీరంగా స్టార్ట్ చెప్పి. ఎందుకు మాట్లాడుతుంది? వచ్చి అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పి అడావిడు కదా. టాబ్లెట్ అమ్మో, నీ టాబ్లెట్ తర్వాత తీసుకుంది కానీ అమ్మో. నచ్చని కోళ్ళు ఎలాగుంటది, ఎలాగే ఉంటది. నచ్చని కోళ్ళ కాదమ్మా, బంగారు తల్లి. బీబీ టాబ్లెట్ బీబీ కాదు, బీపీ అత్తయ్య, బీపీ. అది చూడమ్మా, అసలే మీకు పాపంగా చూడు, పొడిచినా పర్వాలేదులే. కాదు పొడిచినట్టుగానే పెడతా నేను చెయ్యి ఉండు. చెప్పు ఏంటండి నాకు తడిచినా ఏమవుద? మీ కలర్ ఎక్కడ పోదు, మీది ఒరిజినల్ కలర్. ఇప్పుడు ఏం ఆ పిల్లలు చెప్పు నువ్వు అమ్మా. అమ్మో ఈ కరెంట్ వచ్చేయట్లేదు, ఇట్టకి చేద్దాం లే. కానీ ఆన్ చేసావా? చేసా. ఒరే మీ అత్త తాత కనుక్కునేవాళ్ళకి చెప్పు. కాదురా మీ అత్త మాట అర్థం గానే ఈ కరెంటు పాటు వేందిరా ఇప్పుడు. కాదురా మీ అత్త మాట అర్థం గానే ఈ కరెంటు పాటు వేందిరా ఇప్పుడు. భలే చేసిరా మనకు, భలే తిరిగి వచ్చింది. అమ్మంటే మీకు అంత ఇదా? సరే డైలాగు. ఒరే వాళ్ళత్త, ఒరే మీ అత్త బాగా నున్న. సరే ఎన్నిసార్లు అంటారో మా అమ్మనే చూస్తా. మీ అత్త పాపం చూడు, రాస్తా ఉండు చెప్పు. అన్నయ్య ఏం చేస్తున్నాను తెలియట్లేదా? తలకాయ కింద కొంచి ఇప్పుడు సమాధానం చెప్పు. రేపు మర్చిపోతున్నా, నీ కనిపించట్లేదా అని చెప్పు ఇంకోసారి. మళ్ళీ మళ్ళీ బాగా నచ్చింది చెప్పు, బాగా నచ్చింది చెప్పు. రాబట్టా బాగా నచ్చింది రా.
మేము పెద్దవాళ్ళమే అన్ని ఎన్ని సార్లు చెబుతున్నాం మీరు చెప్పండి అన్నయ్య ఏం చేస్తున్నాను కనిపించట్లేదా నీకు బుడ్డమ్మా చూడు కోపంగా ఇదోసారి చూడు ఆహా దానికి రాయొద్దు పైకి చెప్పు చూడు కోపంగా కోపంగా చెప్పు నువ్వు నాకన్నా పెద్ద ఫ్యూచర్ అన్నయ్య నువ్వు నాకమ్మా చెప్పు నాకన్నా పెద్ద ఫ్యూచర్ అన్నయ్య ఎందుకంటే నువ్వు రోజు నన్ను కొలుతావు కదా అన్నయ్యా అంతకని ఎందుకంటే నువ్వు రోజు నన్ను ఏడ్పిస్తావు కదా అంతకని నవ్వు నవ్వు ఇక నవ్వు నవ్వు నన్ను అనలేదుగా బాగుంటుంది కానీ చూడదు దొంగ మొగ చూడదు దొంగ మొగ ఏమి లేదు తీసావా భలే కొందే ఇసేరా ఓర్ నాయనో ఓర్ నాయనో సరి ఆగో ఇప్పుడే ఆన్ అయింది ఆగో ఇప్పుడే ఆన్ అయింది ఎందుకు ఆర్డర్ వస్తున్నా ఫైవ్ తిరుగు నన్ను తీ ఫస్ట్ ఓకే ఏంటి ఏం ఏడుస్తున్నావు ఏమా చిన్నపిల్లలు పట్టుకుని అన్నెన్ని మాటలు అంటావా నువ్వు ఇంకోసారి నా భార్య ఇట్టుండవు కదా అట్లా పెట్టు అట్లా పెట్టు అట్లా పెట్టు అట్లా ఉండి అట్లా ఉండి ఎడుతా ఉండు అమ్మా ఇంకోసారి నా భార్యని తిట్టేవా నువ్వు ఊరుకునేది లేదు నేను ఊరుకోను దీనికి సంతోషమేనావా దీనికి నిన్ను తిడితే బాగానే సంతోషపడిద్ది దీనికి సంతోషమేనావా దీనికి నిన్ను తిడితే బాగానే సంతోషపడిద్ది ఈ పిల్ల కెమెరా దగ్గర తీసుకురాడు తిడతాడు కనబడుతుందా లైట్ కనబడుతుంది ఆన్ చేసా ఆన్ చేసావా వెయిట్ వెయిట్ జై ఆన్ జై చేసా రెడీయా అలాగే అండి ఇంకోసారి ఇలా జరగకుండా ఓకే ఎటు చూడాలి నీ ముఖం మాత్రం చూడమని చెప్పాక ఇటు చూసి చెప్పనా ఎట్లా చూడ ఎటు చూడనే ఇట్లాగా ఎటు చూడనా
రెడీ నువ్వు జుట్టు పెట్టుకున్నావో నేర్చుకుందా. సరే సరే అండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే వెళ్ళిపో. ఒరే కర్ణ, కడుపులో నొప్పి వస్తుందిరా. అమ్మో నాయను నాయను నేను ఆగలేము. కానీ అమ్మా నీ వావ అమ్మో నాయను కడుపులో పోయా అయిందా తీ కడుపులో నొప్పి ఏమే. రేపు ఇప్పుడు నేను తీసుకెళ్తాలే గానీ ఏమని చెప్పను మత్త. ఆహా మొత్తం మంచిది కాదు చేజుష్టి ఏంది. ఆహా మొత్తం మంచిది కాదు పాపంగా. ఆహా నువ్వెందుకు చెప్పవే మొత్తం నోరు గలది చేజుష్టి. నేను అనర్థం చెప్పాను సాడిస్ట్ అని నీకేమో చెప్ప. నువ్వెందు చెప్పవే అత్తయ్య ఇంట్లో పనులు అయిపోయినాయి అని కొంచెం పద్మతో మాట్లాడొస్తున్నాను. ఏంటి అత్తయ్య, ఇంట్లో పనులన్నీ చేసుకున్నానుగా అందుకని కాసేపు పక్కింటి దగ్గర కూర్చున్నా. బాల చెప్పు అత్తయ్య. అత్తయ్య అంత పని చేయొద్దు అత్తయ్య. నువ్వు ఎప్పుడు చెప్పొద్దు అత్తయ్య అని చెప్పు. నువ్వు ఎందుకు అవుతున్నావే రెడీ. నేను చెప్పేది చెప్పేది పోవే లోపలికి. ఎందుకు సర్దుకుంటున్నానా, నేను ఇంట్లో ఒక్క నిమిషం ఉండను రా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అది నీ డైలాగ్. ఎందుకు సర్దుకుంటున్నానా, నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉన్నాను రా, నేను ఎటో ఒకటి వెళ్ళిపోతాను. ఒరే నా పెళ్ళైన కొత్తలో మీ నాన్న నేను పక్కింటికి వెళ్తే మీ నాన్న నన్ను సాగు కొట్టాడు రా. నీ భార్య నా మాట ఉందో, నీ భార్యకి నా మాట అంటే నచ్చదో, నేను ఒక్కరోజు కూడా ఉన్నాను ఇక్కడ వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతానయ్యా, ఒక్క నిమిషం కూడా ఉండను. ఇద్దరం దిగాం తర్వాత వెనకెళ్ళిపో. రావాలి ఇంకో దగ్గర. ఏమే పక్కింటికి వెళ్ళావా నువ్వు? వెళ్ళానండి. పైకి లేకు. ఏంది ఎంత సింపుల్ గా ఉంది నీకు. ఆన్ చేసావా? రెడీ. ఎప్పుడు ఆన్ చేసా? అది చెప్పు. ఏందో ఏ సంగతు సీరియస్నెస్ చేయాలతే. ఏమే పక్కింటి వాళ్ళకి ఇంట్లో విషయాలన్నీ చూతావా? ఏంది మొహం డల్గా ఉంది? బాగోలేదండి. జ్వరం వచ్చినట్టుంది కదే. ఒరే ఓర్ని అట్ట చెయ్యాలి సార్ గానీ చెయ్యమ్మా. సరే సరే యాక్టింగ్ రెడీ. ఆన్ చేసావుగా. అట్లా పడుకుని ఉంటావు కదా నేను అట్ట అంట. పడుకో.
ఒకసారి చూసిగరామా. ఎందుకమ్మా ఎక్కురుతావు నువ్వు? ఇప్పుడా ఎప్పుడా జరిగింది? ఇప్పుడు కరెంటు బిల్ వాచిపోయింది. అందుకే నా నోరు మూసుకున్నా దీంతో నవ్విద్దని. అయినా నవ్వుతుంది. పడుకున్నావు జ్వరమే పెద్ద రోగం అనుకున్నావా ఏంటి? లేచి మా అబ్బాయి టాబ్లెట్ తెచ్చాడు వేసుకుని లేచి పని చేయలే. నేను వచ్చే వరకు పని పూర్తిగా అయిపోవాలా, తొందరలే, నేను బయటకు వెళ్తున్నా. సూపర్ నేను ఎప్పుడన్నా ఏమే అన్నాను అమ్మాయి నిన్న ఏమే అనకపోతే. అవునదినా, దాన్ని అంత కంట్రోల్లో పెట్టకపోతే మన మాట ఎందో నా కొడుకు చెప్పి కంట్రోల్లో పెట్టా. పట్టుకుంటానికి మనసు వచ్చేనే కానీ సీరియస్ స్టార్ట్ చేసా ఆల్రెడీ. సరేలయ్యా, ప్రేమగా చూసుకుంటాలయ్యా, నా కూతురు లాగా చూసుకుంటాను. మా అయ్యా నువ్వు దిగులు పడపాక. సరేనయ్యా, సంతోషంగా ఉంటానమ్మా. మా అయ్యా పతపతాడొచ్చుదయ్యమోషమా అయిపోయింది గోవింద, అయిపోయింది గోవింద. నిద్రపోతున్నాడు. నవ్వుతుంది మేము ఆల్రెడీ.